శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారండి అందరూ అమ్మవారి దేవుల్లో మీరు అందరూ బాగున్నారనుకుంటున్నానండి అలాగే నేను కూడా చాలా చాలా బాగున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కార్తీక మాసం అనగానే ప్రతిరోజు ఒక పండగే ఇన్ని పండుగలలో ఇంకా అద్భుతమైన రోజు ఏది అనంటే కార్తీక ఏకాదశి కార్తీక పౌర్ణమి ఈ కార్తీక ఏకాదశి రోజు వ్రతం చేసుకుంటే దాని వలన వచ్చే ఫలితాలు అట్లాగే ఈ వ్రతం ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఈ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను ఈ కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధ ఏకాదశి అట్లాగే బృందావన ఏకాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజున మళ్ళీ మేలుకుంటారని పురాణాలు చెప్తున్నాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజునే బోధన ఏకాదశి అట్లాగే దేవప్రబోధిని ఏకాదశి ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు ఈ తొలేకాదశి రోజున సేణించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగనుద్ర నుంచి మేల్కుంటారు కాబట్టే దీన్ని ఉత్థాన ఏకాదశి అని అంటారు దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు తొలేకాదశి నాడు ప్రారంభమైన వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి రోజే అస్త్ర సన్యాసం చేసి పంపశయ్య మీద సేనించారు అట్లాగే ఈ రోజున ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించి రాత్రి జాగారం చేయాలి మళ్ళీ పక్క రోజు ద్వాదశ గడియలు ఉండగానే విష్ణుమూర్తికి పూజ చేసి భోజనం చేసిన తర్వాత ఈ వ్రతాన్ని ముగించాలి అయితే అసలు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత ఏమిటో ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు అట్లాగే వంద రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలో చేసిన పాపాలను ఈ ఒక్క ఏకాదశి వ్రతం కాల్చేస్తుంది ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అది సుమారు పర్వత సమానమైన పుణ్య ఫలితం ఇస్తుంది ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏవి ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడే వివరించాడనమాట ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు అట్లాగే ఉన్నత స్థానంతో పాటు వారి పాపాలన్నీ హరింపబడతాయి అట్లాగే ఇవాళ ముఖ్యంగా చేయదలసింది ఇంకొకటి ఏమిటంటే పుణ్యక్షేత్ర దర్శనాలు కానీ యజ్ఞయాగాలు కానీ వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్ల ఫలం ఉంటుంది ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి ఇవన్నీ బ్రహ్మదేవుడు నారద మహర్షితో చెప్పారనమాట అంతేకాదండి మనం సంవత్సరం పొడుగుత ఈ ఏకాదశులకి ఉపవాసం చేయలేని వారు ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశికి చేస్తే ఈ సంవత్సరం అంతా చేసిన పుణ్యం వారికి లభిస్తుందన్నమాట కాబట్టి అంత విశిష్టమైనది ఈ కార్తీక ఏకాదశి వ్రతం చేసుకునేవారు కనీసం ఒకళ్ళకైనా అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం లభిస్తుంది ఈరోజు ముఖ్యంగా వస్త్రదానం కానివ్వండి పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మనం మరణించిన తర్వాత కూడా సర్వసుఖాలు లభిస్తాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున ఈ బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలు భజనలు హారతులతో పాలకడలిలోని శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు అందుకే దీన్ని ఉత్తాన ఏకాదశి అని పిలుస్తారు అంతేకాదండి ఈరోజు శ్రీ మహావిష్ణువుకి హారతి ఎవరు ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి విష్ణుమూర్తిని ఇవాళ పూజించి హారతి ఇవ్వాలి అలా కుదరకపోతే కనీసం దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన హారతి కర్పూరం సమర్పించిన ఈ అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది వాళ్ళ ఇక్కడ ఇంకొక విషయం అండి శారీరక శక్తి ఉన్నవారు మాత్రమే ఉపవాసం చేయండి ఏకాదశి జాగరణ తప్పకుండా చేయాలి అన్న నియమం కూడా ఏమీ లేదు జాగరణ చేయని వారికి కూడా ఏ దోషం వర్తించదు భగవంతుడికి భక్తి ముఖ్యం ఇబ్బంది పడుతూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ ఏం చేసినా కూడా ఫలితం ఉండదండి ఉపవాసం అనేది ఫలాపేక్ష రహితంగా ఉండాలి కోరికలన్నీ మనసులో పెట్టుకొని వ్రతాలు దీక్షలు ఉపవాసాలు చేస్తే ఫలితం అంతగా లభించదు సాధారణంగా కూడా ఏ వ్రతం చేయాలనుకున్నా కూడా మనకి ఒక ఆలోచన ఉంటుంది ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది వ్రతాలు పూజలు అనంటేనే ఖర్చుతో కూడుకున్నది అన్న ఒక ఆలోచన ఉంటుంది కానీ ఈ వ్రతానికి మాత్రం ఎటువంటి ఖర్చు ఉండదు పైగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మామూలుగా కూడా ఏకాదశి అనంటే ప్రతి మాసంలో వచ్చే ఏకాదశికి కూడా ఇవే నియమాలు వస్తాయి ఏమిటంటే ఏకాదశి ముందు రోజు అంటే దశమి రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే మాత్రం పండ్లో పాలో తీసుకోవచ్చు ఇంకా తప్పదు శారీరకంగా మాకు శరీరం సహకరించట్లేదు అన్న వాళ్ళు మాత్రం చక్కగా మనసులోనే స్వామివారిని ధ్యానం చేసుకుంటూ గడపచ్చు ఇకపోతే మరుసటి రోజు అంటే ఏకాదశి రోజు ప్రాతకాలాన్నే లేచి అంటే సూర్యుడు రాకముందే నిద్రలేచి ఈ కాలకృత్యాలన్నీ తీర్చుకొని స్నానం దైవారాధన దీపారాధన ఇవన్నీ చేసుకొని వారి కార్యక్రమాలు యథావిధిగా చేసుకోవచ్చు మధ్యాహ్నం సాయంత్రం కూడా ఎటువంటి ఆహారం తీసుకోకూడదు అయితే ఉదయం పూట అవకాశం ఉన్నవారు మాత్రం దేవాలయ సందర్శనం పూజలు అట్లాగే స్తోత్ర పారాయణాలు చేసుకుంటే మంచిది వీలైతే ఇవాళ గోపూజ తప్పకుండా చేసుకోండి చాలా మంచి ఫలితం ఉంటుంది ఏకాదశి రోజు స్మరణ చేయాలి అంటే విష్ణు సహస్రనామం పారాయణం లేదు భాగవతాన్ని ఇలాంటివి చదువుకోవాలి పక్క రోజు అంటే ద్వాదశి రోజు పారణ చేయాలి అంటే ప్రాతకాలంలోనే లేచి యథావిధిగా కాలకృత్యాలన్నీ తీర్చుకొని దేవతారాధన చేసుకొని వెంటనే శుచితో చేసిన మహానైవేద్యాన్ని దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అలా సమర్పించిన తరువాత ఇంట్లో ఎవరన్నా అతిథి ఉంటే వారికైనా పెట్టలేదు అతిథులు ఎవ్వరూ లేకపోతే మనకి కనిపించని జీవరాశికి ఇంటి బయట ఒక ముద్ద ఆ మహానైవేద్యం పెట్టి వచ్చి భోజనం మనం చేసేయచ్చు దీనికి సంబంధించి ఒక కథ ఉంది అదేమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం కాలనేమి అనే రాక్షసుడికి గుణవతి అనే ఒక కుమార్తె ఉండేది ఆమె పేరు బృంద కుమార్తెను జలంధరుడు అనే మరో రాక్షసుడికి ఇచ్చి వివాహం చేశారు కొంతకాలానికి జలంధరుడు దేవతలపై యుద్ధానికి వెళ్ళాడు దేవతను అన్ అతన్ని జయించలేకపోతారు అందుకు కారణం పతివ్రత అయిన బృందయేనని గ్రహిస్తారు ఆ విషయం విష్ణువుకి తెలియజేస్తారు బృంద పాతివ్రత్యం చెడిపోతే కానీ జలంధరుణ్ణి జయించడం కష్టమని గ్రహించిన విష్ణువు జలంధరుని రూపంలో బృంద దగ్గరికి వెళ్తాడు వచ్చింది భర్తేనని భ్రమపడి బృంద అప్పటిదాకా చేస్తున్న ధ్యానాన్ని వదిలేస్తుంది దాంతో జలంధరుడు ఇంద్రుని చేతిలో మరణిస్తాడు అది తెలిసి బృంద కోపంతో శ్రీమహావిష్ణువు శిలవు కమ్మని శపిస్తుంది విష్ణువు తన భక్తురాలైన బృందను అనుగ్రహించి ఆమె తులసి చెట్టుగా అవతరించి అన్ని లోకాల వారి చేత పూజలందుకుంటుందని వరమిచ్చి మోక్షం ప్రసాదిస్తాడు ఈ విధంగా బృంద తులసి చెట్టుగా పూజలు అనమాట అందుకని ఇవాళ్ళ ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు క్షీరాబ్ది సైన వ్రతాన్ని ఆచరిస్తారు ఈ మహావిష్ణువు ద్వాదశి రోజున తులసి బృందావనికి వస్తాడని భావిస్తారు ఈ క్షీరాబ్ది సైన వ్రతను తులసిని విష్ణువును పూజించి దీపారాధన చేస్తారు సూర్యాస్తమయం తరువాత స్త్రీలు తులసి బృందంపై శ్రీ విష్ణువు పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఉంచి ఈ వ్రతం ఆచరించడం వల్ల ఐదోతనం ప్రాప్తించి సుఖ సంపదలు కలుగుతాయని విశ్వసిస్తారు ఇంకా ఈ చాతుర్మాస వ్రతం ఆచరించిన సాధకులు కానీ కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఈ ద్వాదశి వ్రతం చేసి ఆ తరువాత దీపదానం చేస్తారు ఒక దీపాన్ని దానం చేస్తే ఉపపాతకములు అన్నమాట పది దీపాలని దానం చేస్తే మహాపాతకాలు నశిస్తాయి వంద దీపాలని దానం చేస్తే శివ సాన్నిధ్యం లభిస్తుంది వందకు పైగా దానం చేస్తే స్వర్గాధిపత్యం లభిస్తుంది ఈరోజు దీపం దర్శనం లభిస్తే ఆయుర్దాయం బుద్ధి బలం ధైర్యం సంపద ఇవన్నీ కలుగుతాయి అంత అద్భుతమైన ఈ వ్రతాన్ని ఆచరించి మనం అందరం కూడా ఈ కార్తీక మాసంలో ఆ లక్ష్మీనారాయణుల ఆశీస్సులు పొందుదాం ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్ చేయండి మాత్రే నమ